తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల అఫిడవిట్లో తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి సమాచారం దాచిపెట్టలేదన్నారు. డీకే అరుణ కోర్టును తప్పుదోవ పట్టించారని కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. హైకోర్టు నుంచి తనకు నోటీసులు అందలేదని, అందువల్ల తన వాదనలు లేకుండానే తీర్పు వచ్చిందన్నారు. నాకు నోటీసులు కానీ ఎటువంటివి ఏమి పంపలేదు కోర్టు. అంటే దానికి విరుద్ధంగా, నాకు విరుద్ధంగా ఈ ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది. నేను దాన్ని ప్రజలు 37,000 ఓట్లతోన ప్రజలు గెలిపించిన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ తీర్పు. మాకు చట్టాల పట్ల పూర్తిగా విశ్వాసం ఉంది. ఖచ్చితంగా మేము హైకోర్టు పై మేము మా వాదన వినిపిస్తాం.